దివంగత వంగవీటి రంగ ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న కాపు సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా నడిచిన నాయకుడు. ఇక ఆయన వారసుడిగా వంగవీటి రాధ రాజకీయాల్లోకి వచ్చి తొలుత 2004లో తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత నుంచే రాధ రాజకీయంగా తప్పుడడుగులు వేయడం మొదలు పెట్టారు. 2009లో ప్రజారాజ్యంలోకి వెళ్లి విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఓడిపోయాక జగన్ పెట్టిన వైఎస్ఆర్ సిపిలోకి వెళ్లి 2014 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2019 ఎన్నికల్లో వచ్చేసరికి రాధకు విజయవాడ తూర్పు గాని మచిలీపట్నం పార్లమెంటు సీటు గాని ఇవ్వచ్చునని ప్రచారం జరిగింది. కానీ రాధ అలాంటి ఆప్షన్ ఏమీ తీసుకోకుండా జగన్ పై తీవ్ర విమర్శలు చేసి చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీలో చేరిపోయారు. పార్టీ చేరినా కూడా ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు. పలు చోట్ల టీడీపీ అభ్యర్థులు గెలుపు కోసం ప్రచారం చేశారు. అయితే ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయి జగన్ భారీ మెజార్టీతో అధికారంలోకి రావడంతో రాధ సైలెంట్ అయిపోయారు. అలా సైలెంట్ అయిన రాధ అమరావతి ఉద్యమంలో యాక్టివ్ గానే పాల్గొంటున్నారు. ప్రస్తుతం టీడీపీలోనే ఉన్న రాధ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు రాధని తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రపురం నియోజకవర్గానికి పంపించే అవకాశాలున్నాయని తెలుస్తుంది. తోట త్రిమూర్తులు వైఎస్ఆర్ సిపి వైపు వెళ్లిపోవడంతో రామచంద్రపురంలో టీడీపీని నడిపించే సరైన నాయకుడు లేకుండా పోయాడు. దీంతో కాపుల ప్రభావం ఎక్కువగా ఉన్న రామచంద్రపురం నియోజకవర్గానికి రాధని పంపిస్తే టీడీపీకి అడ్వాంటేజ్ అవుతుందని తెలుస్తుంది. పైగా రామచంద్రపురం ఉన్న అమలాపురం పార్లమెంటు పరిధిలో టీడీపీ విజయ అవకాశాలు మెరుగుపడే అవకాశాలున్నాయని బాబు యోచిస్తున్నట్లు సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే నెక్స్ట్ ఎన్నికల్లో రాధని రామచంద్రపురం బరిలో దించడం ఖాయమని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.